ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మన జొన్నలుగడ్డ సిద్ధు గారు ఇంతకుముందు మనం ఒక వీడియో చేశాము మంచి ఫే మంచి నేమ్ అండ్ ఫేమ్ డిజిట్ ఇల్లుతో ఆయన సంపాదించారు సో ఆయనకు మనం అప్పుడు చెప్పాము జేజీఎస్ అని మార్చుకోండి అన్న మీరు ఏడు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే ఈయన కాంబినేషన్ వచ్చేసి సెవెన్ బై త్రీ కాంబినేషన్లో పుట్టారు ఈయన ఏడో తారీఖు మొత్తం కుడితే మూడు వస్తుంది సో మనం ఇక్కడ సజెషన్ ఏంటి జేజీఎస్ జొన్నల్గడ్డ సిద్ధు అన్న దగ్గర మూడు అక్షరాల్లో ఏడు పర్ఫెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్కి వితౌట్ ఎనీ డిడక్షను కా కాన్స్టెంట్ నెంబర్స్ అనమాట దీంట్లో ఏమి ఓవెల్స్ లేవిగా డైరెక్ట్ నెంబర్ త్రీ డియట్స్లో సెవెన్ నెంబర్ అనేది ఎక్స్ట్రాడినరీ నేను చెప్పాను కదా ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ గారు కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న పదం కూడా మూడు అక్షరాల్లో పదహారు సంఖ్య పదహారు అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సో ఇక్కడ కూడా సేమ్ అలా కాంబినేషన్ ఉంది ఇదేందంటే ఇది క్రోర్స్ సంపాదించేది ఇది ఇది క్రోడ్స్ ఇది క్రోడ్ సంపాదించే సంఖ్య ఒక పాన్ ఇండియా లెవెల్లో నేను ఒక స్టార్ని చేస్తుంది అన్న మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఈయనకి ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పేరు చేంజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది స్టార్ బాయ్ సిద్ధు అని చెప్పి ఇప్పుడు నేనైతే ఆ టీజర్లో చూశాను స్టార్ బాయ్ సిద్ధు అని చెప్పి ఎవరు కరెక్షన్ ఇచ్చారు ఇక్కడ సో ఓకే నో 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 అబ్జెక్షన్ దానికి కానీ దాని ఎఫెక్ట్స్ ఉంటే ఏంటి అని వీళ్ళకి చెప్పరు నీకు సినిమా ఇండస్ట్రీ కాబట్టి అన్న ఈ పేరు పెట్టుకో బాగుంటుంది అని అంటారు కానీ దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి రాహులో కేతు సంఖ్య వచ్చినా కేతులో రాహు సంఖ్య వచ్చినా కానీ అది సరిగ్గా ముగించిన దాఖలాలు ఎక్కడ లేవు కావాలంటే నేను నీకు ఎగ్జామ్ చెప్ ఎగ్జాంపుల్ చెప్తాను అన్న శ్రీహరి గారు ఏడు అక్షరాల్లో ఇరవై రెండు శ్రీదేవి గారు ఏడు అక్షరాల్లో ఇరవై రెండు వాళ్ళ లైఫ్ మీరు అర్థం చేసుకోవచ్చు అది ఒక ఫేమ్ ఇస్తుంది కానీ ఆరోగ్యం మిమ్మల్ని తినేస్తుంటుంది అంతే పేర్లు తీసుకునే ముందు అందుకని నేను ఒకటి రెండు సార్లు దాంట్లో అర్థమైంది తెలుసుకోండి అంటాను డబల్ ఎస్ రిపిటేషన్ ఎక్కువ ఉండొద్దు అన్న సునీల్ శెట్టి కానీ సోను సూద్ గారు కానీ ఒక ఫేమ్కి వెళ్తారు మళ్ళీ డౌన్ అయిపోతారు సోను సూద్ గారు ఇప్పుడు ఉన్నారు ఫామ్లో అది ఫ్యూచర్ ఎట్లుంటుందని మీరు చూడండి శెట్టి అంటే సునీల్ శెట్టి గారు అంత వయసు లేదు డబల్ ఎస్ రిపిటేషన్లో మనకి ఎస్ఎస్ ఎక్కడ వచ్చిందో వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారో మీరు ఒకసారి మీకే వదిలేస్తున్నారన్న మీరు చెక్ చేసుకోండి ఒకసారి స్టార్ బాయ్స్ ఇద్దు ఇక్కడ పదమూడు అక్షరాలు మీరు కరెక్ట్ చూడండి పబ్లిక్ ఎవరైతే మన ప్రేక్షకులు యూట్యూబ్లో వాళ్ళు చూస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకోండి పదమూడు నెంబర్ వస్తే నీ పేరులో డెత్ నెంబరు పదమూడు అక్షరాలు వస్తే డెత్ అని చెప్పి చెప్పే న్యూమరాలజిస్టులు మిమ్మల్ని ఎట్లా పిచ్చోలు చేస్తున్నారు చూడండి ఇక్కడ అంతే ఏం జరుగుతుంది పదమూడు అక్షరాల్లో మరి పేరు లేదన్నారు ఇది ఎవరో కరెక్షన్ అయితే ఎవరో ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర తీసుకొని ఉంటారు మరి ఇక్కడ ఇలా పదమూడు ఎందుకు పెట్టిరండి పదమూడు అక్షరాలు ఎందుకు పెట్టిన మరి డెత్ కదా పదమూడు అక్షరాలు రావద్దు పదమూడు సంఖ్య రావద్దు అని చెప్పి చెప్తారు కదా మరి ఇక్కడ పదమూడు ఎందుకు పెట్టిరంటే సినిమా ఇండస్ట్రీకి ఛాయాగ్రహం అనేది అవసరము ఛాయాగ్రహం అనేది రాహు అలాగే డైలాగ్ డెలివరీని ఒక మంచి మనకి చౌల వినసంపుగా ఉండేటట్టు వినిపించే యొక్క ఆ కారణ వాయిస్ అలా రావటానికి కారణం ఎవరు అంటే రాహు సో ఇక్కడ ఈ రాహు సంఖ్యను పెట్టారు పదమూడు అక్షరాల్లో నలభై మూడు అంటే రాహుకేతు సంఖ్య ఇది నేను చెప్తున్నా కానీ నీకు ఫేమ్ ఇస్తుంది కానీ నీ హెల్త్ తినేస్తుంది నీకు ఎట్లా హెల్త్ నువ్వు 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 ఫేమ్ ఎట్లా వస్తుంటుందో నీ ఆరోగ్యం అనేది తినేస్తూ ఉంటుంది తినేస్తూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ డిడక్షన్లో ఏం చేశారంటే తొమ్మిది అక్షరాల్లో ఇరవై ఎనిమిది పెట్టారు షార్ట్ టెంపర్ తయారవుతు అన్న షార్ట్ టెంపర్ తయారవుతావు ఎప్పుడైతే డిడక్షన్లో ఈ సంఖ్య వస్తుందో నీ డేట్ ఆఫ్ బర్త్ ఏడు ఇక్కడ డిడక్షన్లో వీళ్ళు డైరెక్ట్ మీరు నెంబర్ మీద ఫోకస్ చేసిరు కానీ డిడక్షన్ మీద ఫోకస్ చేయలేన అన్న ఇది కూడా గుర్తుపెట్టుకో ఏడు అక్షరాల్లో ఎప్పుడైతే నువ్వు ఏడు తారీఖు పుట్టి నీ డిడక్షన్లో తొమ్మిది వచ్చిందా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఎలిగేషన్స్ పడతాయి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయరన్న వాళ్ళందరూ చెప్పేటోళ్ళు న్యూమాలజిస్ట్ ఇక్కడ ఫోకస్ చేస్తారు అంతే డైరెక్ట్ నెంబర్స్ ఏమున్నాయి డిడక్షన్ కూడా ఎట్లు ఉండాలి అది ఫోకస్ చేయరు ఎవరు సో ఇదేం చేస్తుంది ఫ్యామిలీ లైఫ్ కానీ అలాగే నీ యొక్క షార్ట్ టెంపర్ కోపం ఎక్కువ రావటం ఎలిగేషన్స్ రావటం ఫ్యామిలీ ఇష్యూస్ రావటం కూడా వస్తాయి ఇది నేను ఏంటంటే యాజ్ వెల్ వెల్విషర్ చెప్తున్నాను అంతే అది ఎవరిచ్చారో కరెక్ట్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ ఇది చాలించే సిస్టమ్ అంతా పైథగ్రఫీ సిస్టంలో సేమ్ పదమూడు అక్షరాలలో యాభై ఏడు సంఖ్య మరి మూడు అంటే బలిపశు సంఖ్య బలిపశు సంఖ్యను ఏదో హ్యాంగిడ్ మ్యాను ఏదేదో పేర్లు చెప్తుంటారు ఇక్కడ శాస్త్రంలో చూస్తే గురుచండాల యోగం అంటాం గురుచండాల యోగం అంటే ఈయన చండాలుడు ఈయన గురువు అంటే రాహు గురువు కలిస్తే గురుచండాల యోగం అంటాం మంచిది కాదు కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే రాహు గురువు కలిస్తే మంచి డైలాగ్ డెలివరీ మంచి అట్రాక్షన్ పవర్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తారు కానీ ఇక్కడ ఏమవుతుందంటేనా ఆల్మోస్ట్ చెస్ట్ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది నీకు చెస్ట్ హార్ట్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఈ సంఖ్య రేజ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎన్నో కేసెస్ చూశాను నా లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మళ్ళీ ఇక్కడ ఏం చేశారు ఇది 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 బాగానే పెట్టారు కానీ దీంట్లో ఉన్న నెగిటివ్ అనేది నీకు చెప్పాలి నేను చెప్తాయినన్నా డిడక్షన్లు ఏం చేశారంటే తొమ్మిది అక్షరాలలో ముప్పై ఎనిమిది అంటే కుజుడు కుజ చంద్రుడు అంటే మూన్ ఓకే ఇక్కడ పెట్టారు ఓకే ఇది నేను నొక్కుంటా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అన్న పదంలో కూడా తొమ్మిది అక్షరాల్లో ముప్పై ఎనిమిది ఉంది కానీ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు అంటే ఎక్కువ అక్కడ మనకు పికప్ అయిందా ఓన్లీ ఎన్టీఆర్ అంటే పికప్ అయిందా నువ్వు అబ్జర్వ్ చేయను నేను చెప్ప ఆయన అంత పెద్ద మనిషి అప్పుడు ఎన్టీ రామారావు అని ఇంటర్ ఇండస్ట్రీకి వచ్చిన మనకు ఒక వ్యక్తి ఎవరో న్యూమరాలజీస్ చెప్పినప్పుడు ఆయన ఎన్టీఆర్ అని మార్చుకున్నారు ఎన్టీ రామారావులో కూడా మంచి సంఖ్యనే ఉందిగా మరి కుజుడు చంద్రుడి సంఖ్య ఉంది కానీ ఇది ఒక యాక్టర్గానే రికగ్నైజేషన్ చేపిస్తుంది ఇది ఒక యాక్టర్గానే ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్గానే రికగ్నైజేషన్ చేపిస్తుంది ఇది పేరు ఉన్నప్పుడు లక్షలల్లో ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క ఎన్టీఆర్ అని మార్చారో మూడు అక్షరాలలో దానవీర శూరకర్ణ అన్న మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో మొత్తం ఫ్యామిలీని పెట్టి ఆ టైంలోనే టూ క్రోడ్స్ కలెక్షన్ చేశారన్న వన్ రూపీ టికెట్ ఉన్నప్పుడు రెండు కోట్ల దాకా నేను సంపాదించారు ఎప్పుడు ఆ టైంలో దానవీర శూరకర్ణ ఆ సినిమాలో ఏమేసారన్న పేరు ఎన్టీ రామారావు అని తెలుగులో వస్తే ఎన్టీఆర్ అనే ఇంగ్లీష్లో పడుతుందన్న ఇదే సేమ్ మనం ఇక్కడ నీకు సజెషన్ ఇచ్చింది మేము ఇదే వితౌట్ ఎనీ నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు నువ్వు ఉన్న రోజు హెల్తీగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనం నీకు డైరెక్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్కి జేజీఎస్ మూడు అక్షరాల్లో ఏడు సంఖ్య ఇక్కడ వితౌట్ ఎనీ డిడక్షన్స్ లేవు కదా డైరెక్ట్ ఉంది ఇప్పుడు ఎస్ఆర్కే అని చూడన్న డైరెక్ట్ నెంబర్ ఎస్ఆర్కే ఇప్పుడు షారుఖ్ ఖాన్ అని అంటారు కానీ ఎస్ఆర్కే అని పడుతుంది ఇప్పుడు ఈయన చూడు ఎన్ని వేల కోట్లకి వెళ్ళిపోయాడు ఇక్కడ సేమ్ సంఖ్య మళ్ళీ ఇక్కడ మూడు అక్షరాల్లో తొమ్మిది ఇప్పుడు మొన్నటి దాకా మీరు వెళ్ళారు కదా అన్స్టాపబుల్ టూలోకి మీరు గెస్ట్కి వెళ్ళారు అందులో కూడా చూడండి ఎన్బికే ఎన్బికే షార్ట్ ఫామ్ చేసుకోవాలి ఆయన ఎన్బికే మూడు అక్షరాలు తొమ్మిది ఇప్పుడు చూడు అప్పుడు మంచి యాంకర్గా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆయన పొలిటికల్ కూడా ఎంత స్టెబుల్గా అయ్యారు కూల్గా అయిపోయారు మనిషి అప్పుడు ఎంత టెంపర్గా ఉండేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి చూడండి ఎన్బికే అని మార్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక పాజిటివ్ అంతకుముందు ఆయన అందరు నెగిటివ్ చూపించడానికి ట్రై చేస్తుండే ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీయటం ఆయన కొట్టినది చూపించి ఆయనని ఎలిగేషన్స్ ఆయన డిస్టర్బ్ చేయాలని చూస్తుండే కానీ ఇది వచ్చినప్పటి నుంచి చూడు ఆయన ఎంత కామ్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఎంత పీస్ఫుల్గా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈయన మీద ప్లస్సే తప్ప నెగిటివ్ ఒక వీడియో అని మీరు చూడండి కాబట్టి తీసుకునే ముందు ఆలోచించండి అన్న వాళ్ళు చెప్పరు మీ దగ్గర టైం ఉండదు వాళ్ళు కూడా ఏదో ఇట్లా టక్కుని చేసేసి మీకు చెప్పేస్తారు కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎట్లుంటాయి అనేది మీరు చూసుకోవాలి సో నా సజెషన్ ఇప్పటికి కూడా ఇది వద్దన్న ఇదైతే బెస్ట్ అన్న నీకు నువ్వు లక్షలల్లో ఉంటా అంటే ల్యాక్స్ ఇది అన్న నువ్వు సంపాదించుకో ఇది లక్షలల్లో ఉంటుంది ఇది క్రోడ్స్లోకి తీసుకుపోతుంది జేజీఎస్ నువ్వు లక్షలల్లో ఉండాలనుకుంటున్నావా కోట్లల్లో పోవాలనుకుంటున్నావా అప్ టు యువర్ చాయిస్ మన జొన్నలుగడ్డ సిద్ధు గారు జేజీఎస్ ఫ్యాన్ ఎవరు చూసినా సరే కానీ వాళ్ళకైనా చెప్పండి లేదా వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ ఎవరైనా చూసినా ఆయన కొంచెం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు ఆయనకు అర్థమవుతే దీని నుంచి ఇది చేంజ్ చేయరు మనం ఈవెన్ మనం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు చెప్పినప్పుడు కూడా మనకు ఆయనకు చెప్పారు కదా మనం చెప్పిన ఏమంటే ఐకానిక్ తీసేసి ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఐకానిక్ తీసేసి ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారు అల్లు అర్జున్ గారికి కావాలంటే నా వీ నా ఛానల్లో ఆ వీడియో ఇప్పటికి కూడా ఉంది మీరు చూడొచ్చు ఐకానిక్ తీసేసి ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారు కాబట్టి ఇది నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను ఇది ఉన్నది చెప్పాలి వాళ్ళకి మీకు ఇది పెడుతున్నాం అన్న నేమో దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది పెట్టుకుంటే నో ఫ్యామిలీ ఇష్యూస్ నో ఇలిగేషన్స్ నథింగ్ నువ్వు నువ్వు అభివృద్ధి జంతో ప్రొడక్షన్ హౌస్ వస్తుంది ఓన్గా అసలు నీకు వెనకై తిరిగి చూసుకున్నక్కర్లే అసలు జేజీఎస్ అంటే ఒక బ్రాండ్ నేమ్ అయిపోతుంది తెలంగాణ ఆంధ్రలో కానివ్వండి ఇంకొక వేళ నువ్వు పాన్ ఇండియా లెవెల్లో కూడా మూవీ రిలీజ్ చేయాలనుకుంటే టిల్లుని ఈ పేరు పెట్టి రిలీజ్ చేయాలన్న ఒక ఈ యొక్క కాంతార మూవీ ఎట్లా అయిందో రిషబ్ శెట్టి గారిది కానివ్వండి అలాగే మన కార్తికేయ టూ కానివ్వండి ఆ రేంజ్లో నీ నేమ్ అనేది ఫేమ్ అనేది అంత ముందుకు వెళ్తాను కాబట్టి నా సజెషన్ అయితే ఇది